Hello guys, welcome back to new video. Nenu Harshavardhan. This video lo manam VIT-AP 2022 CSE cutoff chudam. Final phase aipoyindi kada meeku final phase lo allot aina students prakaranga meeku college wise seat allotment anedi update ayi untundi. So last ranks prakaram cutoffs enti anedi chudam ee video lo CSE ki and further videos lo ECE, MTech and mechanical cutoffs kuda chestanu. So నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నేను మీకు అందరికి ఇన్ఫర్మేషన్ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయగలుగుతాను సో సపోర్ట్ మై ఛానల్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మీరు చూస్తున్నారు కదా ఈ సిఎస్సి కట్ ఆఫ్స్ నేను ఇలా ఎక్సెల్ షీట్ లో ప్రిపేర్ చేశాను సో కేటగిరీ వైజ్ గా మీకు ఏఈ బాయ్స్ కి ఏయు గర్ల్స్ కి ఎస్వియు బాయ్స్ ఎస్వియు గర్ల్స్ కి నేను డివైడ్ చేశాను ఈ కట్ ఆఫ్స్ అన్నిటిని స్పెషల్ కేటగిరీ నేను ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉండవు వేరీ అవుతా ఉంటాయి డిపెండింగ్ అపాన్ స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా సో అందుకని నేను స్పెషల్ కేటగిరీస్ లైక్ ఎన్సిసి క్యాప్ అవి ఇంక్లూడ్ చేయట్లేదు స్పోర్ట్స్ కోటా కూడా సో నార్మల్ ఓన్లీ కేటగిరీ వైజ్ మాత్రమే నేను చేశాను సో కేటగిరీ వైజ్ చూద్దాం ఓసీ ఏయు బాయ్స్ కి లాస్ట్ ర్యాంక్ 6466 వచ్చింది ఏయు గర్ల్స్ కి 6600 ఎస్వి బాయ్స్ కి 9977 ఎస్వి గర్ల్స్ కి 9457 అంటే బాయ్స్ కంటే గర్ల్స్ తక్కువ వచ్చింది ఏంటని అని అనుకోవచ్చు మీరు ఇలా ఎస్వి గర్ల్స్ కేటగిరీలో ఇది లాస్ట్ ర్యాంక్ అలాట్ అయింది బట్ బాయ్స్ కి ఇక్కడ దాకా వెళ్ళింది సో గర్ల్స్ కి ఈ ర్యాంక్ వరకు వెళ్తుంది డెఫినెట్ గా సో కానీ ఈ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ ఇదే కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట తక్కువ అయితే ఈసారి తక్కువే ర్యాంక్ కి లాస్ట్ ర్యాంక్ అలాట్ అయింది ఓకేనా బీసీఏ లో 7050 ర్యాంక్ వచ్చింది ఏయు బాయ్స్ కి ఏయు గర్ల్స్ కి 9800 ఎస్వి బాయ్స్ కి 15300 ఎస్యూ గర్ల్స్ కి 18250 మీరు ఇక్కడ చూడొచ్చు బాయ్స్ కంటే కూడా గర్ల్స్ కి ర్యాంక్ ఎక్కువ ఉంది డెఫినెట్ గా బాయ్స్ కంటే గర్ల్స్ ర్యాంక్ ఎక్కువ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ర్యాంక్ అనేది ఈ ర్యాంక్ కాబట్టి నేను ఇక్కడ ఈ ర్యాంక్ మెన్షన్ చేశాను బీసీబీ కి 7218 వచ్చింది ఏయు బాయ్స్ లో ఏయు గర్ల్స్ 7281 ఎస్వి బాయ్స్ లో 10494 ఎస్వి గర్ల్స్ లో 16936 బీసీసీ లో 10970 వచ్చింది ఏయు బాయ్స్ కి ఏయు గర్ల్స్ కి డేటా అంటే నా ఈ ఎక్సెల్ షీట్ ని వేరే వాళ్ళు వాడుకోకుండా సో ఇది నాదని చెప్పడం కోసం నేను నా పేరు రాశాను అంతే జస్ట్ ఇది బీసీసీ ఏయు బాయ్స్ కి 26773 వచ్చింది అప్రాక్సిమేట్ గా గర్ల్స్ కి కూడా ఇక్కడ 10970 వచ్చింది కాబట్టి 11000 to 12000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ 27000 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీసీడీకి వచ్చే మాటకి 6672 లాస్ట్ ర్యాంక్ అనమాట సిఎస్సి లో అండ్ గర్ల్స్ కి డేటా లేదు సో బాయ్స్ కి 15398 ఎస్వి బాయ్స్ కి ఎస్వి గర్ల్స్ కి 15606 బీసీఈకి 12707 అండ్ గర్ల్స్ లాస్ట్ అలాట్ అయింది 11088 చూడొచ్చు ఇక్కడ కూడా మీకు బాయ్స్ కంటే గర్ల్స్ కి తక్కువ ర్యాంక్ లోనే అలాట్ అయింది బట్ ఈ ర్యాంక్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గర్ల్స్ సో సేమ్ హియర్ ఇక్కడ కూడా అంతే 22168 20797 ఎస్సీ ఏయు బాయ్స్ కి 24844 అనేది లాస్ట్ ర్యాంక్ వచ్చింది గర్ల్స్ కి 24139 ఎస్వి బాయ్స్ కి 42160 ఎస్వి గర్ల్స్ కి 51135 ఎస్టీ లో వచ్చేపాటికి ఏయు బాయ్స్ కి 73023 అనే ర్యాంక్ వచ్చింది గర్ల్స్ కి 77564 ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఎస్వి బాయ్స్ కి 71848 అనేది లాస్ట్ ర్యాంక్ అనమాట ఎస్వి గర్ల్స్ కి 1,52,034 ర్యాంక్ వరకు వచ్చింది మీరు అడగచ్చు ఎస్వియుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది ఏయు కంటే వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది కాబట్టి అనుకోవచ్చు అలా ఏముండదు ఎందుకంటే ఈ 963 సీట్స్ ఉంటాయి సిఎస్ఈలో
వాటిని హాఫ్ హాఫ్ గా ఏయూ ఎస్వియుకి డివైడ్ చేస్తారు. సో ఏయులో ఉన్న సీట్స్ కి ఏయూ స్టూడెంట్స్ మాత్రమే ఇస్తారు, ఎస్వియులో ఉన్న సీట్స్ ఎస్వియు స్టూడెంట్స్ మాత్రమే ఇస్తారు. అది ఒకవేళ ఆ కేటగిరీలో ఆ ఎస్వియు స్టూడెంట్స్ ఎవరు లేకపోతే కనుక వేరే కేటగిరీ తీసుకెళ్తాయి. సో అలాగా ఫిల్ అవుతాయి అన్నమాట సీట్స్. సో ఎస్వి వాళ్ళు తక్కువ ఆప్ట్ చేస్తున్నారు అన్నమాట విఐటిఏపీని, డిపెండింగ్ ఆఫ్ డిస్టెన్స్ ఎక్కువ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి వేరే యూనివర్సిటీస్ అక్కడ ఉంటే అక్కడ అప్లై చేసుకుని ఉండొచ్చు. సో అందువల్ల ఎస్వి వాళ్ళు తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వెళ్తుంది అంతే. సో అదనమాట క్లారిఫికేషన్. ఈ వీడియోలో మీకు నేను ఈ సిఎస్సి కట్ ఆఫ్స్ అన్ని ఇంక్లూడ్ చేశాను. సో ఈ వీడియోలో మీకు నేను సిఎస్సి కట్ ఆఫ్స్ అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. హార్డ్ వర్క్ మీరు నా హార్డ్ వర్క్ కి సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది స్టూడెంట్స్ తెలిసేలాగా మీరు షేర్ చేయండి, సో దట్ నా ఛానల్ గ్రో అవుతుంది అండ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.